మేము చేసే టేస్టీ అప్డేట్స్ మిస్ అవుద్ది అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ చేసే అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. వెల్కమ్ టు రాజ్ వంటగది. ఈరోజు మాగాయ పచ్చడి, సంవత్సరం అంతా నిల్వ ఉండే మాగాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలియజేస్తాను. ఈరోజు చాలామందికి మాగాయ పచ్చడి చేయటం తెలీదు, బయట మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటారు చాలామంది చూశాను. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. దీనికి మార్కెట్లో సాధారణంగా మార్కెట్లో పుల్లటికాయ అని చెప్పి ఓ తిరుగుతూ ఉంటారు, నేను చాలామంది చూశాను. మాగాయకి మరీ అంత పుల్లటికాయ అవసరం లేదు, మీడియంగా ఉన్నా సరిపోతుంది. మరీ తీయగా ఉండకూడదు, అంతే, తీపికాయలు పెట్టకూడదు. మీడియంగా ఉన్న కాయలను మాగాయకి చాలా చక్కగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. వీటిని తొక్కు తీయండి. ముక్కల సైజు అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది చాలా సన్నగా తగ్గుతూ ఉంటారు, అలా సన్నగా తరగదు ఎప్పుడు కూడా. ఇలా కొంచెం లావుగా ఉండేట్టుగా తరుక్కోండి, నిలువుగా అంటే ఒక రెండు అంగుళాల సైజు ఉంటే బాగుంటుంది. మరీ సన్నగా చేసి ఊరబెడితే అవి ఎండిపోయి ఎముకల్లా తయారయ్యి అసలు మాగాయ పచ్చడి ముక్క అసలు మెత్తదనం ఉండదు. కాబట్టి ముక్క కనీసం రెండు అంగుళాలు పొడుగుంటే బాగుంటుంది. అది ఎండినా 1.5 అంగుళాల సైజుకి వస్తుంది, పచ్చడి చాలా బాగుంటుంది. ఒకవేళ కొంచెం పచ్చడి వేసుకున్నా కొంచెం ముక్క నంచుకోవడానికి మధ్యలోకి, మనకి తిండి అంటే ఇష్టం కదండి, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాం మీరు ఇంటి వాళ్ళు. సో ఇలా తరిగిన ముక్కల్లోకి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి 3 రోజులు పోదనివ్వాలి. 3 రోజులు, 3 రోజుల తర్వాత ఈ ముక్కల్ని పిండి ఆరబెట్టాలి. అంటే ముక్కల్లోంచి ఊట వచ్చేస్తుంది కాబట్టి ఊట ఉంచుకొని ముక్కల్ని ఆరబెట్టాలి. ఈ ముక్కల్ని ఆరబెట్టడం కూడా కొంతమంది 2 రోజులు బాగా ఎండిపోయేదాకా ఎండబెడుతూ ఉంటారు. అలా పెట్టిన మాగాయ చాలా వరస్ట్గా తయారవుతుంది, అసలు తినడానికే బాగుండదు. ఈ మంచి ఎండాకాలం, మంచి ఎండగా ఉన్నప్పుడు 1-3 గంటలు ఎండితే చాలు. అంటే దీంతో తడి 50% పోతే చాలు. మెత్తగా ఉండాలి, తడి తగలకూడదు మన చేతికి, అలా ఉండాలి. అలా అయిన వెంటనే ముక్కల్ని తీసేసేయండి ఎండలోంచి, బాగా ఎండబెట్టద్దు. మా అమ్మ బాగా ఎండబెట్టేది. తర్వాత మాగాయ పెడితే మాగాయ ముక్కలో ముక్కలు అసలు ఎలా ఉన్నాయంటే కొయ్యల్లా ఉండేవి, అసలు కలిసేవి కాదు, పెట్టేవి కాదు. మేము విసుక్కునేవాళ్ళం, మా అమ్మమ్మ మటుకు బాగా పెట్టేది. అమ్మమ్మ వాళ్ళంటూ మాగాయ పచ్చడి తింటే మాగాయ ముక్క మెత్తగా అసలు ముట్టుకుంటే ఇలా వెన్నపూసలా అయిపోయేది. ఆ తర్వాత నాకు ఐడియా వచ్చింది, సో మొక్కల్ని పూర్తిగా ఎండబెట్టద్దు. దీనికి కాసిన తెలంగాణ ఏమిటంటే నూనెలో ఆవాలు, దీంట్లో మిగతా తెలంగాణ గింజలు వేయం, మినపప్పు, జీలకర్ర, మెంతులు ఇవేం వేయం, ఓన్లీ ఆవాలు. ఆవాలు వేయండి. ఆవాలు వేగాక స్టవ్ ఆపేసాక ఎండు మిరపకాయలు వేయండి. ఎందుకంటే ఆవిడి మీదే వేస్తే ఈ ఎర్రదన రంగు పోయి నల్లగా తయారవుతాయి. అదొకటి మా చిన్నప్పుడు ఒక చేదు అనుభవం. మా ఇంట్లో మిరపకాయలు ఇప్పుడు కూడా నల్లగా ఉండేవి, మా అమ్మమ్మ వాళ్ళంటూ ఎర్రగా ఉండేవి. ఏంటమ్మమ్మ అంటే ఏదో చెప్పేది. సో దింపేశాక ఇంకో కూడా ఇదంతా స్టవ్ ఆపేసాకనే వేయండి. ఆ వేడి మీద వేస్తే మిరపకాయల రంగు మార్చిపోతే చూసాక తగ్గించి వేసినా మిరపకాయల రంగు మార్చింది. అంటే తగ్గించిన వెంటనే కాకుండా 1 నిమిషం ఆగి వేస్తే బాగుంటుంది. సో ఇదిగో మాగాయలు ముక్కలు పిండగా వచ్చిన పూట. దీంట్లో మీ ముక్కలను అనుసరించి కారం, ఇక్కడ నా ముక్కలకి 3 కప్పుల కారం పడుతుందని తెలిసింది. 3 కప్పుల కారం, 1 పావు కప్పు ఆవుపిండి. చాలామంది ఆవుపిండి వేయడానికి ఇష్టపడదు, కానీ నేను వేస్తాను. 1 కప్పు మెంతిపిండి వేసి ముందు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత ఇదే మిశ్రమంలో మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అంటే సగమే ఎండనిచ్చాము, ఆ ముక్కలను కూడా వేసి బాగా కలపండి. ముక్కలన్నింటికీ ఈ పిండి పట్టుతుంది. ఒకసారి అలా అలా కలపండి. ఈలోగా మన తిరగమూత కూడా చల్లారే ఉంటుంది, అది చల్లారిన తిరగమూతను కూడా దీంట్లో వేసి ఒక్కొక్కసారి కలిపెట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి తిరగ కలిపి అప్పుడు వేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 1 వారం రోజులు, అంటే ఈ ఆదివారం మొదలెడితే వచ్చే ఆదివారం తయారవుతుంది. మొదటి రోజు తరగటం, ఊరబెట్టడం, 3 రోజుల తర్వాత ఆరబెట్టడం, మళ్ళా 6 రోజు తిరగమూత పెట్టడం,
మళ్ళా 3 రోజుల తర్వాత వేసుకోవటం. ఇది అంతా ఒకే దాడిలో కాకుండా వేరు వేరు బాటిల్స్లో తీసి నిల్వ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇంతకుముందు ఆవకాయ కూడా ఇలాగే పెట్టామండి. సో చిన్న బాటిల్స్తో తీసుకోండి, అంటే సుమారు కేజీన్నర పట్టే బాటిల్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకు ఫ్రెష్ ఫ్లేవర్ ఇయర్ లాంగ్ మనకు దొరుకుతుంది. అద్భుతమైన మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. పెరుగన్నంలోకి అద్భుతమైన మహా